లైక్ ఒక సినిమాలో మీరు ఆ స్క్రిప్ట్ వరకు యాక్ట్ చేస్తారు, బట్ వీళ్ళు ఆ రెండు డాక్యుమెంట్స్ వల్ల లైఫ్ లాంగ్ యాక్ట్ చేయాల్సి వస్తుంది సొసైటీ. అంతే, ఆ యాక్టింగ్ నేను చేయనంటే నన్ను బ్యాడ్ అంటారు, నువ్వు కూడా యాక్టింగ్ చేయాలంటారు. సో దిస్ ఇస్ జస్ట్ అ సోషల్ సెటప్ అండ్ ఎవ్రీబడి ఇస్ ట్రైయింగ్ టు పుష్ us అండ్ ఫిట్ us. మనకి టైట్ గా మన ఫిట్ అవని కాస్ట్యూమ్ ని మనకి వేసుకుంటే వేసుకో వేసుకో ఈ డ్రెస్ వేసుకో అంటున్నారు. దాట్ ఇస్ సొసైటీ. సూపర్ సూపర్. లవ్ గురించి ఇంకా మాట్లాడండి. బట్ ఒకటి అంటే, వాజ్ ఇట్ ఈజీ అండి ఒక టాక్సిక్ రిలేషన్ నుంచి బయటకు రావడానికి? మీరు ఛాలెంజెస్ ఫేస్ చేశారా, అంటే మీకు మీరు ఎప్పుడన్నా అనుకున్నారా? బికాజ్ బయటకు వెళ్తే ఇప్పుడు మళ్ళీ సొసైటీ నన్ను నన్నే బ్లేమ్ చేయొచ్చు, రేపు పొద్దున్న మిమ్మల్ని బ్లేమ్ చేయొచ్చు, బికాజ్ మీరే బయటకు వస్తున్నారు కాబట్టి. అంటే మీకు తెలిసిందే కదా జనరల్లీ పాయింట్అవుట్ చేయడానికి అమ్మాయి మీద. రేపు జరిగిన అమ్మాయిలు తప్ప అనే సమాజం అండి మనది. ఇప్పుడు మొన్నే నాకు చాలా అడిగారు, చాలా స్టేట్మెంట్లు అయ్యాయంట. ఒక రేపు అమ్మాయి మీద తప్పులు జరిగినా అప్పుడు అది కూడా అమ్మాయిదే తప్పు అనే సమాజం మనది. అలాంటి దాంట్లో ఒక డివోర్స్ కి నన్ను బ్లేమ్ చేయడంలో తప్పేం లేదు, లెట్ దెమ్ డూ ఇట్. బట్ అవన్నీ చేసుకున్న అంటే ఛాలెంజెస్ ఏమైనా ఛాలెంజింగ్ గా ఫేస్ చేశారా? బట్ ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా, అంత ఈజీగా వచ్చారా? వాస్ దట్ ఈజీ? నో నో నో, ఇట్ వాస్ నాట్ టూ ఈజీ. అంటిల్ ఐ మేడ్ ద డిసిజన్ ఇట్ వాస్ టఫ్, బట్ వన్స్ ఐ మేడ్ ద డిసిజన్ ఇట్ వాస్ ఈజీ. సూపర్. ఇది ఐ థింక్ ఇట్స్ యా మైండ్. ఎలా మనం నేను అంటాను కదా పెళ్లి కానీ, నేను పెళ్లిలో కూడా అదే అంటుంటాను. లైఫ్ మ్యారేజ్ అంటే ఇప్పుడు కామెంట్స్ లో కొందరు రాస్తుంటారు మ్యారేజ్ ఇస్ సాక్రిఫైస్, మనం చేసుకోవట్లేదా? నో, marriage is not sacrifice. And if you are compromising and sacrificing in marriage, it is not marriage. ఇది సమాజంలో అని ఒక ట్రామాని నార్మలైజ్ చేయడానికి, తప్పుని సరి అని చెప్పడానికి వాళ్ళు ఏమనుకున్నారంటే 10 మంది తప్పుని కరెక్ట్ 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 అని చెప్తే అది కరెక్ట్ అయిపోతుంది అనుకున్నారు. అది కరెక్ట్ కాదు. ప్రేమ ఉంటే, ఇప్పుడు నాకు నా మా ఆయన మీద ప్రేమ ఉంది, నాకు ఎంత ఆకలేసినా ఆయన కూడా ఏం తినలేదు కదా, తినకుండా ఇంటికి వస్తున్నాడు కదా, కలిసి తిందాం అని నేను ప్రేమతో వెయిట్ చేస్తాను. అతను నాకు డెలిబరేట్ ఏది చెప్పలేదు, ఎవ్వరు నాకేం ప్రెషర్ చేయలేదు, నాకే మనసు రావట్లేదు అతన్ని వదిలేసి తినడానికి. అది సాక్రిఫైస్ కాదు, అది లవ్. కానీ నేను ఇప్పుడు వాడిని వదిలేసి తింటే రిటర్న్ వచ్చాక తిడతాడేమో, ఇప్పుడు నాన్న వదిలేసి తింటే పక్క ఇంటి వాళ్ళు ఏం చెప్తారు, నేను అందరి ముందు నేను తను ప్రేమిస్తున్నట్టు కనిపించాలి, నేను ఒక మంచి వైఫ్ అని నలుగురికి కనిపించాలి, నేను ఒక మంచి ప్రతివ్రతలు అని చెప్పి అందరూ నాకు చెప్పాలి అనే ఒక ఆబ్లిగేషన్ మీద నేను ఫోర్స్ఫుల్గా చెప్తున్నాను అనుకో, అది సాక్రిఫైస్ కింద వచ్చేస్తుంది, కాంప్రమైజ్ కింద వచ్చేస్తుంది. అండ్ దానికి ఏం పేరుస్తారు? మ్యారేజ్. ఇది మ్యారేజ్లో, మ్యారేజ్లో అంతే, మా ఆయన్ని వదిలేసి తినలేము కదా అందుకే నేను వదిలేసి తినట్లేదు అంటే అది మ్యారేజ్ కాదు. కానీ నిజంగా ప్రేమ ఉంటే, ఇప్పుడు నాకు ఏదో ఒకటి ఇష్టం, నాకు సినిమా ఇష్టం, ఆయనకి క్రికెట్ ఇష్టం, క్రికెట్ చూడాలంటాడు, నాకు కూడా పోనీలే, నేను తర్వాత సినిమా తర్వాత కూడా చూడొచ్చు కదా, చూడని నాకు ఇష్టమే కదా, తను హ్యాపీగా ఉంటాడు కదా, నేను హ్యాపీగా చూడమని చెప్తే సాక్రిఫైస్ కాదు. కానీ ఇప్పుడు టీవీకి తాను డబ్బు ఇస్తున్నాడు, ఎలక్ట్రిసిటీ బిల్ తా వాడే కడుతున్నాడు, కరెక్ట్ కదా? ఐ హావ్ సీన్ దిస్ క్యాల్కులేషన్. తర్వాత ఏమంటున్నట్టు, బిల్లు తనే కడతాడు, ఇల్లు తనదే, అంత తనదే కదా, నేనేం చెప్తే నాకు మళ్ళీ రిటర్న్ చెప్తాడు, పోన్లే అని చెప్పి కూర్చుని మ్యాచ్ చూడటం ప్రేమ కాదు, కాంప్రమైజ్. అప్పుడు అది ఒక్కరోజు చేయొచ్చు, 2 రోజులు చేయొచ్చు, 1 సంవత్సరం చేయొచ్చు, 10 సంవత్సరం చేయొచ్చు. కానీ ఇందిట్లో ఒక హేట్రెడ్ బిల్డ్ అయిపోతుంది. ఒక్కరోజు చిన్న సాక్రిఫైస్, 2 రోజు చిన్న సాక్రిఫైస్, 10 సంవత్సరాలు చిన్న 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 సాక్రిఫైసెస్లు పైలప్ చేస్తే అది ఒక పెద్ద కొండ అయిపోయి హేట్రెడ్గా మారిపోతుంది. దాట్ ఈస్ వెన్ యూ హ్యావ్ అ లవ్ హేట్ రిలేషన్షిప్ విత్ యువర్ పార్ట్నర్. అప్పుడు మీరు ఆయన కదా నేను ప్రేమించాలి కదా అనే ఒక ఆబ్లిగేషన్ ప్రేమ కూడా ఉంది, వీడికి ఒక ఛాన్స్ దొరికితే చంపాలనే కూడా హేట్రెడ్ కూడా ఉంది. సో ఇది అబ్బాయిలకు కూడా వర్తిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే 1 కోటి రూపాయలు కట్నం ఇచ్చారు కదా అని చెప్పి చేసేసుకుని తర్వాత అయ్యో మనకు 1 కోటి రూపాయలు ఇచ్చారని చెప్పి ఒంగుని ఉండాలి, ఇలాంటి మైండ్. నాకు బిజినెస్ సెటప్ చేయడానికి అమ్మాయి నాన్న నాకు డబ్బులు ఇప్పిస్తారు కదా, సో వాళ్ళు ఏం చెప్తే అదే చేద్దామని ఫోర్స్ఫుల్గా ఉండకండి, ఫ్రీడమ్ ఉండండి, మైండ్లో ఫ్రీగా ఉండండి. ఈవెన్ ఒకవేళ మీరు 1 కోటి రూపాయలు ఇచ్చినా తీసుకోండి, బట్ ఏంటంటే ప్రేమించండి, ఆ 1 కోటికి తగ్గ ప్రేమించండి. మీకు ప్రేమ లేని అమ్మాయిని ప్రేమించాల్సిన టార్చర్ వస్తే వద్దని చెప్పండి, ఎందుకంటే తర్వాత మీరు ఆ 1 కోటి రూపాయలు ఎంత ఇచ్చినా, ఎంత ఇంకా 2 కోట్లు నా కిడ్నీ తీసుకోండి అని చెప్పినా మీకు ఆ ప్రేమ అనేది లైఫ్ లాంగ్ దొరకదు. ఓకే ఓకే. సో యాక్చువల్లీ ఒకసారి మళ్ళీ మీ పాస్ట్ గురించి ఒకసారి టచ్ చేస్తున్నాను, అంటే మీరు చెప్పింది నేను రీకాల్ చేస్తున్నాను, ఇఫ్ నేను ఏమైనా రాంగ్ గా చెప్తే మీరు కరెక్ట్ చేయండి. అంటే మీరు చెప్పింది ఏంటంటే పర్సనల్ గా ఆయనకి మీకు ఏం ఇష్యూ లేదు, ఆయన మిమ్మల్ని ట్రీట్ చేసే విధానంలో మీరేం మీకేం బాధ లేదు, మిమ్మల్ని ఏం బాధ పెట్టలేదు, బట్ ఏంటంటే ఒక ఫేక్నెస్ అనేది మీకు కొంచెం కనిపించి అది నచ్చక లైఫ్ లాంగ్ నేను ఇతనితో ఉండాలి, అతను కొంచెం నాకు అతని బిహేవియర్ అంటే బయట ఒక్కలాగా లోపల ఒకలాగా అనిపించింది మీకు పర్సనల్ గా, సో అందుకని కరెక్ట్ నేను చెప్పింది. సో ఇది మిమ్మల్ని బాగానే ట్రీట్ చేస్తున్నారు కదా, మిమ్మల్ని క్వీన్ లాగే ట్రీట్ చేస్తున్నారు కదా, ఇంకా తప్పే క్వీన్ లాగా ట్రీట్ చేయట్లేదు, ఇల్ ట్రీట్ చేయట్లేదు అంటే బ్యాడ్ గా ట్రీట్ చేయట్లేదు, మంచిగా ట్రీట్ చేస్తున్నారు. నేను ఫేక్ పర్సన్, ఫర్ సపోజ్ నేను బయట ఒకలా ఉంటాను లోపల ఒకలా ఉంటాను, బట్ మిమ్మల్ని మాత్రం క్వీన్ లా చూస్తున్నాను,
ఓకేనా ఉంటారా కలిసి? కాదు కదా, అలా కరెక్ట్ కదా. ఇప్పుడు ఆ క్వీన్ మీరు అన్నట్టు, ఇప్పుడు 1 crore కట్టణం ఇస్తున్నారు కాబట్టి మీరు నన్ను బాగా చూసుకుంటే అది రియల్ బాగా కాదు కదా. ఇప్పుడు నాకు మిమ్మల్ని ప్యూర్ గా లవ్ చేసి చూస్తున్నానండి. అది లవ్ వేరే వాళ్ళ మీద, ఎవరి మీద లవ్ లేదు వరల్డ్ లో. సో అందరి దగ్గర నేను ఫేక్ గానే ఉన్నా, నాకు ఎవరి మీద లవ్ లేదు, మీ మీద లవ్ ఉంది. సో మీ దగ్గర మాత్రం జెన్యున్ గా మంచిగా ఉంటున్నాను అనుకోండి, అప్పుడు ఏంటి? అది ఎలాంటి సైకోటిక్ బిహేవియర్ అంటే మీకు చెప్తుంటే భయం వేస్తలేదా? నాకు వింటుంటే భయం వేస్తుంది. సరే సరే కదా, అది ఒక సైకోటిక్ బిహేవియర్. అది అది మాత్రం అలా కాదు, సిచ్యువేషన్ అలా కాదు. సిచ్యువేషన్ ఎలా అంటే నన్ను ఇల్ ట్రీట్ చేయట్లేదు, అలా లేదు. బట్ ఐ నో దాట్ మై ఎగ్జిస్టెన్స్ ఇన్ ద రిలేషన్షిప్ ఇస్ ఫర్ అ పర్పస్ విచ్ ఈస్ నాట్ మై పర్పస్. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చినట్టు మీరు చెప్పారు కదా, ఇప్పుడు 100 crore ఉన్నాయి కాబట్టి నన్ను బాగా చూసుకుంటే దెర్ ఆర్ ఆపర్చునిటీస్ ఫర్ మీ టు ఫైండ్ జెన్యున్ లవ్. నిజంగా నన్ను నాలా ఉండి నా నుంచి ఏమి రిటర్న్ వద్దు, నన్ను ఎలా ఏ రకమైన నా నుంచి బెనిఫిట్ ప్లస్ మైనస్ చూడకుండా యాజ్ అ పర్సన్ నేను జెన్యున్ లవ్ ద వన్ వి ఆల్ డిజర్వ్ అంటున్నాను. అలాంటిది నాకు లైఫ్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ దాన్ని వదిలేసి నేను ఇది ఇది ఆ రిలేషన్షిప్ అనుకుని ఇక్కడ నేను కాంట్రిబ్యూట్ చేస్తున్నానైతే ఐఎమ్ కాంట్రిబ్యూటింగ్ టు అ టాక్సిక్ రిలేషన్షిప్ వేర్ ఇన్ ఐఎమ్ బ్రాట్ విత్ ద పర్పస్. పర్పస్ ఇస్ వికెడ్. ఫర్ దాట్ వికెడ్ పర్పస్ టు బి సర్వ్డ్ ఐఎమ్ బీయింగ్ ట్రీటెడ్ వెల్. దర్ ఇస్ నో పాయింట్. సో ఐ నో దట్, ఐ నో దట్. ఇప్పుడు మనం గోట్కి బలికి తీసుకెళ్లేటప్పుడు మాలలు వేస్తాము, బట్టు వేస్తాము, మ్యూజిక్ ప్లే చేస్తామని అది ఓ నన్ను దేవుడులా మిక్స్ చేస్తారని ఫీల్ అవుతే కొంచెంసేపు తర్వాత కట్టేసేస్తారు కదా దాన్ని. ఆనందము ఒక క్షణిక ఆనందం, నేను అన్నట్టు ఒక 1 year 2 year 5 years హ్యాపీనెస్ ఉండొచ్చు ఫేక్ గా. నేను కూడా చూసి చూడనట్టు ఉంది ఉన్నట్టు అన్ని అలా నటిస్తూ వెళ్తే నాకు కూడా బాగా యాక్టింగ్ చేసి 5 years ఉండొచ్చు. కానీ ఇస్ ఇట్ రియల్ పర్పస్ ఆఫ్ మై లైఫ్? అదా ఆ లైఫ్ కాదు కదా. నేను ఇక్కడ నుంచి కట్ ఆఫ్ ఇది ఇది అది అని కన్ఫర్మ్ అయ్యాక కట్ ఆఫ్ చేస్తే ఐఎమ్ ఓపెనింగ్ ఆపర్చునిటీస్ టు మైసెల్ఫ్ అండ్ టు ద అదర్ పర్సన్ ఆల్సో. దే ఆల్సో హ్యావ్ టు ఫైండ్ సమ్ వన్ హూ డిజర్వ్స్ దేర్ కైండ్ ఆఫ్ ఎనర్జీ అండ్ మ్యాచ్ కదా. రైట్ మ్యాచెస్ వెతకాలి, అందరు వెతకాలి. సో నాకు మాత్రమే కాదు ఇంకొకరికి కూడా మంచిదే అవ్వాలని చెప్పి మంచిది కోరుకుంటూనే ఓకే మన వీఆర్ నాట్ ద రైట్ మ్యాచ్ అంతే అని చెప్పి ఐ స్టెప్ అవుట్. సూపర్ సూపర్, ఓకే. మీరు చాలా కన్విన్సిబుల్ గా మాట్లాడుతున్నారు, అసలు ఎంత కరెక్ట్గా అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పేస్తున్నారంటే ఇంకో క్వశ్చన్ అడగలేకుండా అనమాట దాని గురించి. యా ఓకే, కెరీర్ గురించి మాట్లాడుకుందాం అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ తేజగర్ స్కూల్ నుంచి వచ్చారు తెలుగులో. తేజగర్ స్కూల్లో వచ్చిన వాళ్ళు చాలా మంది పెద్ద పెద్ద హీరోలు హీరోయిన్లు అయిన వాళ్ళు ఉన్నారు. మీరు నెక్స్ట్ ఇమీడియట్గా ఒక కమర్షియల్ సినిమా, అది బికాస్ ఆ టైంలో సునీల్ గారు వరుసగా హిట్లలో ఉన్నారు, ఒక పెద్ద కమర్షియల్ సినిమా లెక్కేస్తే ఆ టైంలో, ఆ టైంలో ఓ మంచి కమర్షియల్ సినిమా తీశారు, తేజగర్ స్కూల్ నుంచి వచ్చారు. సో మీ ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్కి ఎలా ఉంటాయంటే మీ మీద ఈవిడ ఒక ప్రెడిక్షన్ ఎలా ఉంటుంది అంటే ఒక 10 years తర్వాత ఈమె కంప్లీట్ కమర్షియల్ యాక్ట్రెస్ అయిపోద్ది. లైక్ ఎగ్జాంపుల్స్ కోసం కొన్ని నేమ్స్ చెప్తున్నాను, లైక్ ఇప్పుడు కాజల్ గారు తేజగర్ సినిమాలో ఉన్నారు, అలా కొంతమంది ఉన్నారు కదా వాళ్ళందరూ పెద్ద పెద్ద కమర్షియల్ స్టార్స్ అయ్యారు. సో మేము కూడా అలాగే ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు. మీరు మీకు కూడా మేబీ ఒకనొక టైంలో అనిపించి ఉండొచ్చు ఆ టైంలో కెరియర్ బాగానే ఇలా అలా వెళ్తుందని. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న మీ గ్రాఫ్లో మీ కెరియర్ మీరు ఎలా చూస్తున్నారు? మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఏమైనా కొంచెమన్నా డిసప్పాయింట్మెంట్ ఉందా కెరియర్ పరంగా? లేదు వాట్ ఎవర్ యూ హ్యావ్ ఇప్పుడు మీ దగ్గర ఏముందో కంప్లీట్ హ్యాపీగా ఉన్నారు? హ్యాపీగా ఉన్నానండి. యాక్చువల్లీ ఎందుకంటే నేను నాకు అనిపిస్తుంది మీరు ఇప్పుడు 10 years తర్వాత అని చెప్పేటప్పుడు నాకు బ్రేక్ చేసి మాట్లాడాలనిపించింది. నిజంగా 10 years ఆ స్పీడ్లో 10 years ఎవరు ఉండట్లేదు, మీరే చూస్తున్నారు కదా. ఒక ఇంకో 2 years మాక్సిమం టోటల్గా కలిపి ఒక 5 years ఉండి 6th year వాషౌట్ అయ్యేదాన్ని నేను. ఆ సినిమాలు చేస్తుంటే ఇప్పుడు ఈ సినిమాలు చేసేదాన్ని కాదు, నేను ఇక్కడ ఇక్కడ దాకా ఉండేదాన్నే కాదేమో.